गोपी गारु केपेंटपाड़ वैद्य वैद्य निमित्त यानी कुट अवसर निमित्त यानी आये अंत खर्चुपेटा दाने प्रकार आये पोलिंग जी गोपी गार मेडल रथम तगलपेटा प्लेस गोपी गार मेडल कटिंदे आग्रह आग्रह राजशेखर रि विग्रह कुर्ची माटाड़ो आ राजशेखर विग्रह खर्च गोपी गार मेडल खर्चपेटे कुट सचना को अत रूम कल्लू तोट गोपी गार बुलेट सीन गार कणु मैं मन तेलुगुदेश गोपी गार आध्वर्यन वालिदर एवरना मैं उड़को मेडल रथम तगलेटा पिला बिडल तो मैं वेणुगोपाल दम्मे नी पि बिडल तो रा वेणुगोपाल की मैं प्रमादम मंद पिलो मंद भार्य अंद भार्य तो वस्तु मे ना के मंद भार्य पिलो हाल तो रही फैव ब्रिड कार्य कटपड़ेद भार्य मे भार्य लेर मैं ओपिक ओपिक बैठक इपड़दाका ఎందుకు గొడవలు ఎందుకు ఎందుకని గొడవలు పెట్టుకో నేను చాలా గౌరవించు నువ్వు ఎక్కడ కలపడితే గౌరవించు మీ బావ మీ నాన్న కూడా గౌరవించు ఆ గౌరవం నేర్చుకుని బతుకో లేకపోతే మేము ఆత్మత్యాగం చేస్తా కూడా మేనల్ ఆత్మత్యాగం చేసుకోవాలి ఉన్నారు మేనల్లే కాదు కేపెన్నపల్లి ఆత్మత్యాగం చేస్తే చాలా మంది ఉన్నారు దయించి నీ పెద్దరకు నువ్వు నిలబెట్టుకో వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ మేము 30 సంవత్సరాలు వ్యతిరేకించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంతో మాకు పెద్ద ఇబ్బంది కాదు తెలుగుదేశం పార్టీనే జిల్లాలో ఒక సీట్ కాంగ్రెస్ వచ్చినప్పుడు వ్యతిరేకించి మేము పోరాడాం ఇప్పుడు నీకు వచ్చింది పెద్ద పెద్ద ఇప్పుడు పోరాడటం మాకేమీ పెద్ద లెక్కేం కాదు మేము బుల్చర్ సీని గారు తోడగోపి గారు మాకు రెండు కళ్ళు దాంట్లో ఎవరిని ఏమన్నా సరే మేము ఊరుకోము మేము రోడ్డు మీద వస్తాం రెడీగా ఉన్నాం ఆత్మజాగం చేసుకుంటాం రెడీగా ఉన్నాం మిమ్మల్ని మేము ఎప్పుడు ఏ మాట అనం మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తాం మాకు ఇచ్చే గౌరవం మాకు ఇయ్యి లేదంటే బలాదూర్ నువ్వు అన్నావు కదా గోపి మేడం రథం తగలెట్టేవాడిని ఆ రథాన్ని ఖర్చు అయిన ఖర్చు మా ఫ్యామిలీ నుంచి మాకు తోచిన గారి సందర్ మేమిచ్చాం దాసు గారు తిరోసం దాసు గారు ఉన్నాడు అక్కడ ఆయన అడుగు ఫోన్ చేసి ఆ రథం నేను ఇచ్చేది నేను తీసుకెళ్ళి కొంతమంది పెద్దలతో చందాలు ఇప్పించాం ఆ మా ఫ్యామిలీ నుంచి ఎవరు తోచిన గారు చంద 1100 కాంచి 50000 దాకా చందాలు ఇచ్చాం అక్కడ మా ఫ్యామిలీలో ఇదా మేడంలో వస్తాం మేము వస్తాం మా ఫ్యామిలీతో పిల్లలతో వస్తాం మేము ప్రమాణం చేస్తాం వస్తాం నువ్వు రాని ఫ్యామిలీతో పిల్లలతో ప్రమాణం చేస్తాకి నువ్వు లేకపోతే అక్కడికి వచ్చి తప్పు అయిపోయింది నువ్వు ఊళ్ళో ఎవడో చెప్పిన ఏదో మాట నేను చెప్పానని చెప్పి అక్కడికి వచ్చా నువ్వు రాజశేఖర్ బొమ్మ ఒక్క నువ్వు పార్టీ అన్నావు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ సొంత డబ్బుతో ఎక్కడన్నా రాజశేఖర్ బొమ్మ ఒక్క బొమ్మ కట్టేవంటే నేను మేసం గోంచుకుంటా నేను రాజశేఖర్ అభిమానులు వేరేగా ఉన్నారు నువ్వు రాజశేఖర్ అభిమానులు కాదు జగన్ అభిమానులు కాదు మీ నాన్న తెలుగుదేశం జెండా వేసిన రోజు తెలుగుదేశం పార్టీ వస్తుందని వెళ్ళు తెలుగుదేశం తరఫు పోటీ చేస్తా రెడీ అయ్యో ఇండిపెండెంట్గా పోటీ చేసావు నువ్వేంటి మీ నాన్నగారు చెప్పేది ఏంటి నువ్వు ఎక్కడివరకు ఉండాలో అంతవరకు ఉండు మేమందరం నిన్ను గౌరవించున్నాం మీ నాన్న గౌరవించున్నాం నువ్వు కూడా మా పెద్దలను గౌరవించకపోతే అదే జరుగుతుంది నీకు శాస్త్రి దయవించి కేపెండపాడలు చాలా మెజార్టీ ఇచ్చారు వాళ్ళందరికీ దయవించి నమస్కారం పెడుతున్నాం జీవితంలో మర్చిపోలేని మెజార్టీ ఇచ్చారు అన్నారు క్రాసింగ్ జరిగిపోద్దండి మేము కౌంటింగ్లలో ఉంటే క్రాసింగ్ జరిగిపోద్దండి నాకు నా పక్కన ఫోన్ చేస్తున్నాడు ఎవరికి ఎమ్మెల్యే క్రాసింగ్ జరిగే ఊరు కాదు అది గోపీ గారి ఊరు వాళ్ళ మా ఇళ్ళు అంతా మా సోదరులు ఎస్సీ కులంలో కానీ జంగాల కులంలో కానీ మా వాళ్ళు మేము సోదరులేని మా కారులో పెట్టి తిరుగుతాం మా మోటార్ సైకిల్ పెట్టి తిరుగుతాం మా ఊరు అది బీహార్ కాదు మా ఊరు అన్ని కులాలు మా ఇంట్లో ఉంటాయి నువ్వు తెలుసుకోగలిగితే ఊర్లోకి వచ్చి నీకు ఎవడిచ్చాడు మెసేజ్ దయ్యం నుంచి అక్కడికి వచ్చి నువ్వు తప్పు అయిపోయిందని చెప్పు నేను పొరపాటు ఎవడో చెప్పాడు నాకు మెసేజ్ అని చెప్పు నువ్వు ఉంచున్న ప్లేస్ మా డబ్బులతో కట్టావు మా కష్టార్జితో కట్టిన విగ్రహం అది దయ్యం నుంచి ఏమన్నా తప్పుగా నేను ఏమన్నా మాట్లాడితే క్షమించలేదు